అదిరింది పంచకట్టెంత అందంగా ఉంటదని ఇప్పుడే తెలిసిందన్నా. పంచకట్టైనా మీసకట్టైనా కట్టేవాడులో తిప్పేవాడులో ఉంటుంది అన్నా. ఈ పంచకట్టలో గనుక ఒకసారి నేను చూసింది అనుకో గట్టి పడుకొని వదలదన్నా. ఏంటి పంచ కాదు నిన్నన్నా వదల బట్టలు అలిగిపోతున్నాయి. పొగిడింది చాలా అపండ్రా నా దిష్టే తగిలేటట్టుంది. ब्रह्मोत्सवा कटको बैलदेरी मैरेज लुक्स मैरेज टॉक्स लेडीस लेडीस अदे आ लेडीस मंदू मद्दी नीक నువ్వే కదా ఒక అమ్మాయి ఫోటో తీసుకొచ్చి అన్నయ్య చేతిలో పెట్టి కనెక్షన్ ఇచ్చావు. అన్నయ్య స్విచ్ ఆన్ చేసాడు. అమ్మాయికి కరెంట్ పాస్ అయిపోయింది. గిజగిజలు ఆడిపోతుంది. ఇప్పుడు నేను ఇచ్చే షాక్కి వీడి గిలగిలలాడతాడు. ఏంటది అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదా? అదేంట్రా ఫోటో తెచ్చావుగా? ఫోటో తెచ్చాను గానీ అమ్మాయిని తెచ్చానా? మన పెద్దోడు స్టూడియోకి వెళ్ళి క్వార్టర్కు 40 రూపాయస్ ఇవ్వరా అన్న. 40 పైసా కూడా ఇవ్వనని డార్క్ రూమ్ కి వెళ్ళాడు. ఒరేయ్ నీ బ్రతుకే డార్క్ అని అక్కడున్న ఫోటోలు తెచ్చా. వేడిని చూసా మ్యాచ్ అవుతుందని దాంట్లో ఫోటో ఇచ్చా. ఎంత పంచేశావురా? ఆ ఇడిని తక్కువ చేసాడా? మొన్న గాంధీ జయంతి రోజు తీసుకొచ్చిన మందు బాటిల్ నాకు ఇవ్వకుండా పై నుంచి ఏలాడించి ఊరించాడు. అందుకే బొమ్మ చూపించి ఊరించాను. బాగోరాడుగా టిట్ ఫర్ టాట్. మందు కోసం పగబట్టావా పాపం? నువ్వు ఆ ఫోటో ఇచ్చిన కాడి నుంచి కళ్ళు గంటూ బతుకుతున్నాడు. అన్నను మోసం చేయటం మహాపాపం బాబాయ్. ఇన్నాళ్ళకి వాడికి ఒక తోడు దొరికిందని వాడితో పాటే మేము మురిసిపోయాం. ఇప్పుడు చూడు బిడ్డ ఎంత బాధపడుతున్నాడు. సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ జరుగుతాయి ఏమిటి? ఆ అమ్మాయి ఎవరో ఏమిటో వెనకబడ్డాను. ఏమేమో అనేశాను. ఆడపిల్ల ఎంత ఇబ్బంది పడిందో పాపం. నేను వెళ్ళి కనీసం సారీ చెప్పేసి వస్తాను. ఎవరో తెలియకుండా ఎక్క